हसन मदीना टूर्स एंड ट्रैवल्स का सिर्फ एक ही मकसद, हर गरीब और साहिब सितात उम्मत मुस्लिमा का हज और उम्रा कम से कम रकम में अदा हो और उस आप का खिदमत हमारी। विकराबाद जिले के कोडंगल हलके के लागा चरला में आज भी कशीदगी देखी गई, क्योंकि पुलिस ने विकराबाद कलेक्टर प्रतीक जैन और दीगर अहदेदारों पर कल पीर के रोज हुए हमले के सिलसिले में 28 किसानों समेत 55 लोगों को गिरफ्तार किया है। ज़राए के मुताबिक रात गए एक ऑपरेशन में तकरीबन 300 पुलिस अहलकार गांव में दाखिल हुए, बिजली सप्लाई कट की और मुश्तबा अफराद को हिरासत में लेने के लिए घर घर तलाशी ली। ये कार्रवाई दुद्देला, कोडंगल और बोमरासपेट मंडलों में भी की गई, जबकि यहाँ के देहातों में इंटरनेट खिदमत भी बंद कर दी गई। दूसरी जानब वी सत्यनारायणा, इंस्पेक्टर जनरल ऑफ पुलिस मल्टी जोन 2 तेलंगाना, ने कहा कि इस हमले में बिलवास्ता या बिलावास्ता मुलविस किसी भी शख्स को बख्शा नहीं जाएगा। एडिशनल कलेक्टर गार ने सुमार 12:20 की इतला ग्राम वास्तव्य वी इला अड़ी अंटे पर्वे 2 किलोमीटर दूर में वेतनामनी वेली अबी वाल अभिप्रा चुस्कनी वेल्ट जी अके కొంతమంది ముందస్తు ప్రణాళిక ప్రకారం కలెక్టర్ గారు దిగి వాళ్ళ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే, ట్యాంక్ దగ్గరికి వెళ్తున్న సమయంలోనే ముందు స్లోగన్స్ ఇచ్చారు. కలెక్టర్ గారు వారికి నచ్చజెప్పి మేము ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చాం, దీని మీద మీ అభిప్రాయాలు చెప్పవచ్చు, మీరు దాన్ని మేము రికార్డ్ చేసుకుంటాం అని చెప్తున్నంత సమయంలోనే కొంతమంది అక్కడ ఫార్మర్స్ వీళ్ళందరూ కూడా మంచిగానే మాట్లాడుతున్నారు, కొంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు, బట్ కొంతమంది ఆల్ ఆఫ్ సడన్ కావాలని ఒకేసారి రెవెన్యూ సిబ్బందిపై, లింగానాయక్ గారిపై, అట్లాగే కడా చైర్మన్ గారిపై అటాక్ చేయడం ప్రారంభించారు. ఇంతమంది ఎంతో చెప్తున్నప్పటికీ వాళ్ళు కొంతమంది యువకులు వినకుండా తర్వాత కలెక్టర్ గారు గోబ్యాక్ అని చెప్పి కలెక్టర్ గారు వాళ్ళ సిబ్బందిపై దౌర్జన్యం చేయడంతో పాటు పెద్ద పెద్ద రాళ్ళు, స్టోన్స్ ఇవన్నీ కూడా తీసుకుని వాళ్ళ మీద అటాక్ చేయడం ప్రారంభించారు. తర్వాత కలెక్టర్ గారిని పుష్ చేసి ఇక్కడ ఉద్రిక్త వాతావరణం ఉండటం వల్ల కలెక్టర్ గారు కారు ఎక్కి వాళ్ళని సమదాయిస్తూనే వెళ్ళటం జరిగింది. ఈ లోపల అక్కడ కూడా ఆగుకోకుండా కడా చైర్మన్ గారిని, వెంకటరెడ్డి గారిని, అదేవిధంగా లింగానాయక్ గారిని విచక్షణ రాహిత్యంగా వాళ్ళు అటాక్ చేయడం జరిగింది. సో ఇంతెంత రాళ్ళు మన వీడియోలో చూస్తున్నాం, అక్కడ విలేకరులు కూడా ఉన్నారు. శ్రీనివాసరెడ్డి వికారాబాద్ డిఎస్పి కడా చైర్మన్ ప్రొటెక్ట్ చేసే టైంలో ఆయన కూడా అటాక్ చేసి ఆయన కూడా దెబ్బలు తగలడం జరిగింది. సో ఈ విధంగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం కలెక్టర్ గారు వాళ్ళ అభిప్రాయం కోసం వాళ్ళ రిక్వెస్ట్ మీదే, ఎక్కడైతే ఉన్న ప్లేసు 2.5 కిలోమీటర్ల దగ్గర ఉన్నప్పుడు ఒక సురేష్, మొగమోని సురేష్ అనే ఒక వ్యక్తి వచ్చి ఆయన రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి రమ్మన్నారు అని రిక్వెస్ట్ చేస్తే కలెక్టర్ గారు అందరినీ అభిప్రాయం తెలుసుకుని సరే అక్కడికి వెళ్ళొద్దాం, విలేజ్ మన విలేజే కదా, వాళ్ళతో వెళ్ళి అడుగుదాం, వాళ్ళ అభిప్రాయం చెప్తారు అని చెప్పే టైంలో అభిప్రాయం చెప్పమని అడిగితే ఇంత ఈ విధంగా దుందుడుగ్గా వాళ్ళు ముందస్తు ప్రణాళికలో భాగంగా ఒక కుట్రపూరితంగా కొంతమంది మధ్యలో దూరి ఈ యొక్క దాడికి పాల్పడినట్టుగా మేము ప్రాథమిక సమాచారం ప్రకారం నిర్ధారణ అయింది. ఇప్పటికే 3 ఎఫ్ఐఆర్లు రైటింగ్ మంచి గట్టి సెక్షన్లు వేసి, ఎందుకంటే ఏ రాయి ఎక్కడ తగిలినా కూడా అది ప్రాణాపాయానికి సంబంధించింది, చూస్తూనే ఉన్నాం. కారును బదలు కొట్టారు, కారును డ్యామేజ్ చేశారు, ఇష్టం వచ్చినట్టు రాళ్ల వర్షం కురిపించారు. సో వీళ్ళపై ఆల్రెడీ చాలామందిని ఇప్పటికే 15 మందిని ఐడెంటిఫై చేశాం, మిగతా అంతా వీడియో చేస్తున్నాం. అట్లాగే ఎవరెవరు ఫోన్లు ఎవరెవరికి చేశారు, ఎవరైతే దీంట్లో ప్రధానమైన అటాక్ చేసిన, దాడి చేసిన యువకులు ఎవరెవరితో మాట్లాడి ఎవరు ఇన్స్టిగేట్ చేశారు, ఎందుకంటే ఎన్నో టీజీఐఏసీని కానీ ప్రాజెక్టుల్లో కానీ సెజల్లో కానీ
ఈ అభిప్రాయ సేకరణ ఇవన్నీ ఇటువంటి ప్రాసెస్ జరుగుతూ ఉంటాయి, ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు రైతులు కాబట్టి, సున్నితమైన అంశం కాబట్టి చాలా సంయమనంగా దాన్ని ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. దాని దృష్టిలోనే కూడా మేము పోలీసులు ఈ గత 4-5 ఇన్సిడెంట్లు అయినా కూడా ఎంతో సంయమనంగా, రైతులకు సంబంధించిన విషయం కాబట్టి ఎంతో సంయమనంగా ఉండి దాని యొక్క వాళ్ళ రెవెన్యూ వాళ్ళకి మేము సహకరిస్తూ వచ్చాం. సో ఈరోజు కూడా కలెక్టర్ గారు పోలీసు అనేది ముందు అనేది కాదు, మేము హసన్ మదీనా టూర్స్ అండ్ ట్రావెల్స్ కా సిర్ఫ్ ఏక్ హీ మక్సద్ హర్ గరీబ్ ఔర్ సాహిబ్ సితాత్ ఉమ్మత్ ముస్లిమా కా హజ్ ఔర్ ఉమ్రా కమ్ సే కమ్ రకమ్ మే అదా హో భరోసా ఆప్కా ఖిద్మత్ హమారీ ఉమ్రా కా అప్నా సఫర్ హమారే సాథ్ తయ్ కరే హైదరాబాద్ సే జిద్దా ఔర్ జిద్దా సే హైదరాబాద్ తక్ హమారీ ముకమ్మల్ జిమ్మేదారీ కే సాథ్ స్టార్ ఔర్ డీలక్స్ ఉమ్రా ప్యాకేజెస్ డైరెక్ట్ ఫ్లైట్ రోజానా 3 వక్త్ కా లజీజ్ హైదరాబాదీ ఖానా ఆలిమ్ దీన్ కి రహనుమాయి మే 2 దఫా ఉమ్రా కి అదాయిగి 300 meters మక్కా ఔర్ 100 meters మదీనా కి స్టార్ హోటల్స్ మే ఖయామ్ మక్కా ఔర్ మదీనా కి ఖుసూసీ జియారతే లాండ్రీ సర్వీస్ ఏసీ బస్ ట్రాన్స్పోర్టేషన్ షోల్డర్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఎహ్రామ్ జమ్జమ్ సిమ్ కార్డ్ కా ఫ్రీ గిఫ్ట్ ఇస్కే సాథ్ జ్యాదా జియారతో కి సహూలత్ బి మౌజూద్ ఇమామ్ ఔర్ మోజిన్ సాహిబాన్ కే లియే ఖాస్ డిస్కౌంట్ బుజుర్గ్ హజరాత్ కే లియే ఏక్ పర్సనల్ ఖిద్మత్ గుజార్ హైదరాబాద్ సే హైదరాబాద్ తక్ హమేషా రహేగా స్కూల్ కాలేజ్ స్టూడెంట్స్ ఔర్ టీచర్స్ కే లియే ఖుసూసీ డిస్కౌంట్ అంబియా కరామ్ కి జియారతీ జిస్మే బగ్దాద్ నజఫ్ కర్బలా కా ముకమ్మల్ ప్యాకేజ్ కమ్ సే కమ్ ప్రైస్ మే అగర్ ఆప్ 3 మహీనే పహలే బుకింగ్ కర్తే హై తో 13% ఔర్ రంజాన్ ఉమ్రా బుకింగ్ భీ పహలే కర్వానే పర్ జబర్దస్త్ డిస్కౌంట్ రహేగా కెనడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ యూరోప్ కే విజిట్ ఔర్ వర్క్ పర్మిట్ వీసా కి సహూలత్ భీ సక్సెస్ గ్యారంటీ కే సాథ్ దస్తయాబ్ హై హసన్ మదీనా టూర్స్ అండ్ ట్రావెల్స్ సుభాన్ కాలనీ బల్లాగుడా హైదరాబాద్